బయటపడ్డాయి. వాటిని పరిశీలించగా కాల పరిమితి 2022 సంవత్సరంలోనే ముగిసినట్లు తెలుస్తోంది. అయితే 4 రోజుకు క్రితం కరీంనగర్ లో 5 లక్షల విలువైన ఈఎస్ఐ ఆసుపత్రి మందులు పట్టుకున్నారు. రోగులకు మందులు అందించకుండా ఈఎస్ఐ ఆసుపత్రి సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెయ్యాలా? డివైక్ అయిపోయినాయి అబ్బా. చెయ్యాలా? కొమరంభీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే కోట్ల రూపాయల మందులను ఆసుపత్రి సిబ్బంది చెత్తపాలు చేసింది. కాగజ్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పాడుబడిన క్వార్టర్ మందులు బయటపడ్డాయి. వాటిని పరిశీలించగా కాల పరిమితి 2022 సంవత్సరంలోనే ముగిసినట్లు తెలుస్తోంది. అయితే 4 రోజుకు క్రితం ఇటు కరీంనగర్ లో 5 లక్షల విలువైన ఈఎస్ఐ ఆసుపత్రి మందులు పట్టుకున్నారు. రోగులకు మందులు అందించకుండా ఈఎస్ఐ ఆసుపత్రి సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెయ్యాలా? నటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, సంజన మంత్రి ఏదైతే కొమరంభీం మహత్తవా జిల్లాకు సంబంధించి కూడా కోట్లాది రూపాయల మందులు అయితే చిత్తపాలయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. కాగజ్నగర్ కొమరంభీం మహత్తవా జిల్లాకు సంబంధించి కూడా కాగజ్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఏదైతే 2022 సంవత్సరంలోనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రోగులకు పంపిణీ చేయాల్సిన మందులను కొంతమంది అధికారులు సిబ్బంది కలిసి కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసి కూడా మందులను దాచడం జరిగింది. దాంతో ఇక ఏదైతే ఆ మందులను అయితే పూర్తిగా కూడా ఎవరికి కూడా రోగులకైతే అందించలేదు. కానీ ఇక దాంతో కూడా ఏదైతే గత 4 రోజుల క్రితం కూడా వరంగల్ సంబంధించి కరీంనగర్ లో కూడా ఇదే ఆసుపత్రికి సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలను కూడా అక్కడ అమ్మేటువంటి క్రమంలో కూడా ఈ డ్రగ్స్ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణతో కూడా వేగవంతం చేసింది. విచారణలో కూడా నిన్న ఆర్జేడీ ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించి కూడా హేమలత ఆర్జేడీతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ కొమరంభీం జిల్లా సంబంధించి కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్వినితో వీళ్ళిద్దరు కలిసి కూడా అక్కడ ఆసుపత్రిని కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలలో కూడా ఏదైతే ఒక పాత క్వార్టర్ ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది క్వార్టర్ లో కూడా దాదాపు 4 కోట్ల రూపాయల మందులు కూడా బయటపడే ఘటన చోటు చేస్తున్నది. ఏదైతే దీనికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతున్నా. ముఖ్యంగా కూడా ఈ మందులు కూడా పక్కదారి పడుతున్నాయి. ఏదైతే కొంతమంది అధికారులు సిబ్బంది కలిసి ఈ మందులను అయితే ఇతర ప్రాంతాలు అమ్ముకుంటున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రోగుల కోసం పాటు స్థానికులైతే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పుడు ఇంత మొత్తం 4 కోట్ల రూపాయల మందుల ద్వారా ఏదైతే రోగులకు అందకుండా కూడా అధికారులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం అయితే చర్చనీయ అంశంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా విచారణ వేగవంతం చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే సిబ్బందిలో సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ డబ్ ఇన్స్పెక్టర్ తో పాటు ఈఎస్ఐ డైరెక్టర్ హేమలత కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంజన రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్. మన ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది.